NTR జిల్లా నందిగామ నియోజకవర్గంలో 4 రోజుల వ్యవధిలో 2 చోరీ కేసులు ఛేదించారు నందిగామ రూరల్ పోలీసులు. చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సిఐ నాగేంద్ర కుమార్, ఎస్ఐలు సుబ్రహ్మణ్యేశ్వరం, సోమేశ్వరరావు, రామకృష్ణను అభినందించారు ఉన్నతాధికారులు. నందిగామ సబ్ డివిజన్ కార్యాలయంలో డీసీపీ జాషువా మీడియా సమావేశంలో ఛేదించిన చోరీ కేసుల వివరాలను వెల్లడించారు. భర్త తో కలిసి మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తుండగా ఈ ముద్దాయిలు సుబానీ షేక్ సుబానీ 27 ఇయర్స్, నవీన్ కుమార్ 23 ఇయర్స్, ఈ ఇద్దరు ముద్దాయిలు మోటార్ సైకిల్ పై వచ్చి ఈమె మెడలో చైన్ ని స్నాచ్ చేయడం జరిగింది. దీనిని కూడా తక్షణం ఛాలెంజ్ తీసుకొని కొంత టెక్ వాడి టెక్ లీడ్స్ ద్వారా వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిపైన కూడా ఇద్దరిపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఈ నేరాలకు పాల్పడే వారిపై షీట్స్ ఓపెన్ చేస్తాము, వాళ్ళని సర్వేలెన్స్లో పెడతాము, వారి డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో కూడా సుబానీ నవీన్ వాళ్ళ వద్ద వాళ్ళ కస్టడీలో నుంచి ఈ స్టోలెన్ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ రెండు కేసెస్లో క్రైమ్ బృందాలు, నందిగామ రూరల్ పోలీస్ స్టేషన్లోని క్రైమ్ బృందాలు చాలా అగ్రెసివ్గా స్మార్ట్ వర్క్ చేశాయి. వారికి రివార్డ్ రోల్స్ విజయవాడ కమిషనర్ కాంతిరాణ గారు వారికి రివార్డ్ రోల్స్ ప్రకటించారు. ఒకటి. రెండవది, ఇకపై ఈ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలో నిఘా పెంచాము, మరికొన్ని సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ మేము చెప్పేది ఏంటంటే, దిశ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏదైనా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కానీ యాప్ మీకు ఉపయోగపడుతుంది. దీని ఒక మూమెంట్గా తీసుకొని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. గతంలో రోబరీలు చేశారు సార్.